బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో నోట్ల కట్టలు చీరల బాక్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జక్క వెంకటరెడ్డి ఇంట్లో భారీగా డబ్బు చీరలు ఉన్నాయంటూ నిన్న రాత్రి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో వారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు స్వల్ప లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు గొడవ సద్దుమడిగిన తర్వాత జక్క వెంకటరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు ఈ సోదాల్లో తక్కువ మొత్తంలో నోట్ల కట్టలు చీరల బాక్సులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు మల్లారెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ముద్రించి ఉన్న కరపత్రాలు చీరల బాక్సుల్లో కనిపించాయి సోదాలకు ముందే భారీగా డబ్బు చీరల బాక్సులు అక్కడి నుంచి తరలించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది తాము ఆందోళనకు దిగిన వెంటనే సోదాలు జరిపి ఉంటే భారీ మొత్తంలో డబ్బు దొరికేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు సోదాలు ఆలస్యం కావడం వల్లే మల్లారెడ్డికి చెందిన నోట్ల కట్టల్ని మాయం చేశారని ఆరోపిస్తున్నారు పీర్జాదిగూడ మేయర్ ఇంట్లో సోదాలు జరిగాయి ఇందులో చీరలు అలాగే తక్కువ మొత్తంలో డబ్బు నోట్ల కట్టలు కూడా దొరికాయి సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉంది రైట్ సుజాత చెప్పండి మేయర్ ఇంట్లో డబ్బుల కట్టలు అలాగే చీరలు కూడా దొరికాయి అయితే కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు ఎప్పుడైతే చెప్పారో చెప్పిన వెంటనే సోదాలు చేస్తుంటే కనుక ఇంకా ఎక్కువ మొత్తంలో దొరికాయని చెప్పి కూడా సో మొత్తం అప్డేట్స్ ఏంటి మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయినటువంటి జక్క వెంకటరెడ్డి ఇంట్లో అయితే మాత్రం నిన్న డబ్బులు అదేవిధంగా కొంత చీరలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే మొదట ఆరోపించారు ఆరోపించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం వెళ్లి సోదాలు చేశారు ఆ టైంలో సోదాలు పూర్తి స్థాయిలో చేయకుండా సోదాలు చేశాము అని చెప్పేసి అపార్ట్మెంట్ లో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి తర్వాత కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి ఇందులో డబ్బు ఉంది ఖచ్చితంగా నగదునే అయితే మాత్రము ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మల్లారెడ్డి పంచుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ గొడవకి దిగిన నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేర్చుకుని అదేవిధంగా అధికారులు కూడా ఆ ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కొన్ని చీరలు ముఖ్యంగా ఆ చీరలకి సంబంధించి కొన్ని డివిజన్లు అక్కడ ఉన్నటువంటి డివిజన్లకి సంబంధించి ఏ డివిజన్ కి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి అదేవిధంగా ఏ చీరలు ఎవరికి ఇవ్వాలి మల్లారెడ్డికి ఓటు వేయాలి అని చెప్పేసి ఇలా ఒక స్లిప్స్ అవన్నీ కూడా చీరల్లో కావచ్చు లేదు అని అంటే అక్కడ నగదుకి సంబంధించి పెట్టి ఇచ్చేటువంటి కవర్స్ మీద కావచ్చు ఏ డివిజన్ కి ఎంత ఇవ్వాలని చెప్పేసి అమౌంట్స్ రాసిన స్లిప్ కొంతమేరకు నగదు కూడా అక్కడ ఉన్నట్లయితే మాత్రం గుర్తించినటువంటి అధికారులు వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు గతం నుంచి మేడ్చల్ నియోజకవర్గం అనగానే అటు మంత్రి మల్లారెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య ఇద్దరి మధ్య అయితే మాత్రం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ గొడవలు అనేది తరచు జరుగుతూ ఉంటే నువ్వెంత అని చెప్పేసి ఒకరి మీద ఒకరైతే మాత్రం ఆరోపణలు చేస్తున్నారు రీసెంట్ గానే అక్కడ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను కాంగ్రెస్ లోకి రావడంతో కాంగ్రెస్ అయితే మాత్రం అక్కడ పుచ్చుకుందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు గట్టి పోటీని మల్లారెడ్డికి ఓటమి భయం పట్టుకోవడంతోనే ఈ డబ్బులంతా కూడా రైట్ అంటే అక్కడ చీరలు అక్కడ దొరికిన కరపత్రాలు చూస్తే క్లియర్ గా అవి మల్లారెడ్డికి సంబంధించినవి అని కూడా మనకు తెలుస్తోంది అయితే ఇంతకు ముందు కూడా మల్లారెడ్డికి సంబంధించి ఒక ఫామ్ హౌస్ లో డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు అప్పుడు కూడా ఇట్లా సోదాలు కూడా జరిగాయి సో మొత్తంగా అంటే రీసెంట్ గా మనం చూసుకుంటే కనుక ఎక్కువ చోట్ల బీఆర్ఎస్ నేతలు ఇలా డబ్బులు పంపిణీ చేయడం అయితే దొరికిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది సో దీనికి సంబంధించి ఏం చెప్తారు అయితే ఎగ్జాక్ట్లీ మేడ్చల్ నియోజకవర్గం అనగానే మంత్రి మల్లారెడ్డి మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తుంది ఏంటంటే నన్ను ఇక్కడ ఓడించే వాళ్ళు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో అసలు అభ్యర్థిని లేరు నాకు సరైన క్యాండిడేట్ ని నిలబెడితేనే మంచి మజా వస్తుంది అని చెప్పేసి అనేక సార్లు అయితే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి అయితే చెప్పారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారో అప్పుడు కాంగ్రెస్ అనేది పుంజుకుందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మల్లారెడ్డికి కేవలం ఓటమి భయం ఉండడంతోనే డబ్బులతో అయినా
సరే ఓటర్లని కొనొచ్చు ప్రభావితం చేయొచ్చు అని చెప్పేసి ఎక్కడికక్కడ డబ్బులని పంచడంతో పాటు గత కొన్ని రోజుల నుంచి ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ లోనే మంత్రి మల్లారెడ్డి కోడలైనటువంటి ప్రీతిరెడ్డి కూడా అక్కడ అమ్మక వేసింది అని చెప్పేసి కూడా అది కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మల్లారెడ్డి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందన్న భయంతోనే అని చెప్పేసి వాళ్ళైతే పూర్తిగా అయితే మాత్రం వాళ్ళైతే అభ్యంతకరం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు రాత్రి జరిగినటువంటి గొడవలో అటు ఫిర్జాది కూడ మేయర్ జక్క వెంకటరెడ్డికి మల్లిపెట్టి సుధీర్ రెడ్డి అంటే ఆయన కాంగ్రెస్ లోకి రీసెంట్ గా వచ్చారు. ఆయన మధ్య ఇద్దరి మధ్య అయితే మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరి దాడులు కూడా పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా ఎందుకంటే మల్లారెడ్డికి వత్తాస పలుకుతున్నట్లుగానే పోలీస్ తీరు ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అదే విధంగా అక్కడ స్థానిక ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితే మాత్రం పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి ఓటమి డబ్బులు పంచుతున్నారని చెప్తున్నారు. రైట్, ప్రతి చోట కూడా అంటే ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయా లేదంటే ఎక్కడైతే డబ్బులు పంపిణీ చేస్తున్నారో అన్ని చోట్ల కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. సో వన్ సైడెడ్ గానే వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పి ముందు నుంచి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సో ఇది క్లియర్ గా అది అవును అని అనుకునేలాగే సంఘటనలు కూడా జరుగుతున్నాయి, అలాగే భావించవచ్చు అంటారా? యా ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం చూస్తున్నాము గత కొన్ని రోజుల నుంచి ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చాక డబ్బులు పట్టివేత కావచ్చు లేకపోతే ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో అయితే మాత్రం అధిక మొత్తంలో డబ్బులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు పంచే డబ్బు అయితే మాత్రం దొరుకుతుంది. దీని మీద పోలీసులకి ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వత్తాసు పలికే విధంగా పోలీసుల తీరు ఉంది, భయంతోనే అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే ఒక బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నప్పటికీ వాళ్ళు పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టి పట్టినట్టుగానే వివరే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందో నియోజకవర్గాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలోనే డబ్బులు దొరకడంతో పాటు వాళ్ళు డబ్బులు పంచుతూ దొరుకుతున్నటువంటి సందర్భాలు మనం ఎక్కువగా చూడొచ్చు. రీసెంట్ గానే మల్లారెడ్డికి సంబంధించి ఒక ఫంక్షన్ హాల్ లో కూడా డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు స్వయాన మేము చూసాము లోపలికి వెళ్ళి వెరిఫికేషన్ లోపలికి వెళ్ళి సోదాలు చేయండి అని చెప్పినప్పటికీ వాళ్ళు పోలీసులు అయితే మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిన్న కూడా అదే జరిగింది, మధ్యాహ్నం ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు సాయంత్రం అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బును కావచ్చు చీరను కావచ్చు అన్ని చక్కబెట్టుకొని అన్ని వేరే చోటకి మార్చిన తర్వాత అప్పుడు నామ్కే వాస్తు వెళ్లి సోదాలు చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం పూర్తిగా ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి ఇప్పటికి జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో కావచ్చు లేదంటే డబ్బులు పంచుతూ పట్టుబడ్డటువంటి ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు గెలవద్దు అనే ఒక విధంగానే వీళ్ళు చేస్తున్నటువంటి పనితీరు పోలీసులు కూడా వీళ్ళకి వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే నిలబడుతుంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.